అస్సలాం అలైకుం. ఇది 200 రూపాయల నోటు. దీని యొక్క విలువ 200 రూపాయలు. ఇప్పుడు ఈ నోట్ని ఇప్పుడు ముందు చూడండి. ఈ రోడ్ నోటు చాలా నీట్గా ఉంది. ఇప్పుడు ఈ నోట్ని నేను నలిపేస్తాను. చాలా ఎంతవరకు వీలైతే అంతవరకు నలిపేశాను. నలిపేసిన తర్వాత మళ్ళీ దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినప్పుడు దీని యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇది 200 రూపాయల నోటే. ముందు 200 రూపాయల నోటే, తర్వాత 200 రూపాయల నోటే. దీని విలువ అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. దీని విలువ ఎట్టి పరిస్థితిలో కూడా తగ్గలేదు. ఒకసారి ఇదే ఎగ్జాంపుల్ మనం ఒకసారి పరిశీలిద్దాం. ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి ముందు చాలా బాగా ఉన్నాడు, తర్వాత కష్టాల పాలయ్యాడు, బాధల పాలయ్యాడు, రకరకాల ఇబ్బందుల పాలయ్యాడు, నలిగిపోయాడు జీవితంతో, నలిగిపోయాడు నలిగిపోయాడు. కానీ ముందు మనిషి ఎలా ఉండేనో అదే మనిషి, అదే శక్తి, అదే ఆలోచన. కానీ తనకు తను ఏమనుకుంటున్నాడు, నేను నలిగిపోయాను, నా పని అయిపోయింది అనుకున్నాడు. ఏ విధంగా నోటు పరిస్థితి జరిగిందో, మరి ఇంత నలిగినా నోటు విలువ తగ్గిందా? అదే విధంగా మనిషి ఎంత నలిగినా మనిషి విలువ తగ్గదు. కానీ మనిషి తనకు తాను, నేను శక్తివంతుడే, మళ్ళీ నా నోటు పాటలను సర్దిద్దుకొని నా ఇక్కట్ల నుంచి, నా బాధ నుంచి, నా దుఃఖాల నుంచి బయటపడతాను అని ఏం చేయాలి? తనను తాను సంస్కరించుకోవాలి. ఏ విధంగా? నలిగిపోయిన నోటును నీట్గా చేసుకోవాలి, తనను తాను నీట్గా చేసుకోవాలి. ఉదాహరణకి ఇది నలిగిపోయింది కదా, దీన్ని మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇలా మెల్లిగా దీన్ని నీట్గా చేసుకోవాలి. ఎవరు చేసుకోవాలి? తనే చేసుకోవాలి, తనే చేసుకోవాలి. చూడండి, నలిగిపోయిన నోటు మళ్ళీ ఎలా తయారైంది? నీట్గా తయారైంది, చక్కగా తయారైంది, చూడ్డానికి కూడా బాగుంది. అయినా దాని వాల్యూ అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. అందుకే మనిషి తనను తాను తెలుసుకోవాలి, తన పవర్ని తెలుసుకోవాలి, తన యొక్క స్కిల్ని తెలుసుకోవాలి, తన క్రియేటివిటీని ఎప్పటికప్పుడు బయట పెట్టాలి. అప్పుడు మనిషి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో, ఒక గొప్పనైనటువంటి స్థితిలో తనను తాను నిర్మించుకుని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే విధంగా తయారవుతాడు. మనిషి ఎప్పుడు కూడా బాధపడకూడదు. నలిగిపోయిన నోటికి ఏ విధంగా విలువ ఉంటుందో అదే విధంగా నలిగిపోయినటువంటి మనిషికి అదే విలువ ఉంటుంది. కానీ తనను తాను గుర్తించి తనను గొప్పగా ఉన్నతంగా తీర్చిదిద్దుకునే విధంగా తన ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లాలి. అప్పుడు విజయం సిద్ధిస్తుంది. ఆల్ ది బెస్ట్.